నీకు పోస్ట్ వచ్చింది పోలీస్ అనుకున్నా. నీకు కబురు వచ్చింది. నీ పేరు సోమయ్య. ఇక్కడ సిగ్నేచర్ చేయి. అంటే సిగ్నేచర్ కదా. చదువు అయ్యా కొంచెం చదువు చదువు. ఎవరు చదువుతారు ఇప్పుడు? ఎందుకప్ప ఇది అర్థమవుతలే నాకు. కొంచెం చదువు అయ్యా. ఇది చదవాలేనా? నాకే చదువురారా నాయన అంటే ఏడోకడు. హలో హలో ఎప్పుడు ఎక్కడా అట్లానా? వస్తూ వస్తున్నా. నాకు అర్జెంట్ పని పడింది. సాయంత్రం నువ్వురా. అర్థమవుతుంది. అయ్యా 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 కొంచెం చదువు అయ్యా. అయ్యా అయ్యా చదువు అంటే కింది మింది చూస్తున్నాను అయ్యా. ఉంటుంది టవర్ అందుతలేదు. అక్షరాలు కనిపిస్తలేదు. ఉన్నదా అక్షరాలు? కనిపిస్తలేదు. తర్వాత తర్వాత చెప్తా. ఆడేమో ఫోన్ అని ఏడేమో సిమ్యూ టవర్ అంటుంది. ఏం చేయాలప్ప ఇది? తెలుగు మే లిఖా హువా హై మేరకు హిందీ ఆతా హై. తెలుగు లిఖనే వాళ్ళకి నిజా కో పడా లో. ఇడేమో ఆడేమో ఫోన్ అనే ఇడేమో సిగ్నల్ అనే ఇంకోటి సిమ్ అనే ఇడేమో ఏ భాష అంటుండి. ఏం చేయాలప్ప ఇది అర్థమైతే లేదు. ఇది అర్థమైతే అయ్యా మన ఒక ఊరు కదా అయ్యా. చదువు అయ్యా 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 చదువు అయ్యా కానుంటా అయ్యా అయ్యా చదువు అయ్యా కానుంటా అయ్యా చదువుతారు. ఏం చేయాలప్పా ఇది అర్థమవుతా? నువ్వు ఇంకా చదివేరావా? ఏమున్నావయ్యా నువ్వు? మీ అత్తగారికి ఆవిడ ఆవిడ ఎవరికేం కాలే? మీ అత్తగారికి ఎవరికేం కాలేదా? మీ అత్త మామలు బాగున్నారు. నీ భార్యకి ఎవరికేం కాలే? ఆగుండి. నీ భార్య కమల ఇద్దరు కొడుకుల్ని కన్నది. నీ తండ్రి అయిన ఏమైనా డ్యాన్స్ చేస్తున్నావు? మా అన్నకి ఇద్దరు పిల్లలు తిన్నారు. మీరందరూ ఈ స్కిట్ చూశారు కదా. ఇందులో రైతు జీవితంలో తన పరిస్థితిని మీరు అందరూ చూశారు కదా. అయితే మీరు కూడా మీ పిల్లలకు
పాఠశాలకు పంపించండి. బేటీ బేటీ బచావ్ బేటీ పడావ్, సబ్ బడో సబ్ పడో, అందరూ చదవండి, అందరూ ఎదగండి.